ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्रीविलासुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेलला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मनं शुक्रवारं नाडु ओक ग्लास नीळ्ळु इंगुव मनं रेग्युलर गा कूरलो वाडुतू उंटां चाला मंदि तेलियंदि एंटंटे आयुर्वेद परंगा एंतो शक्तिवंतमैन इंगुव అలాగే తాంత్రిక పరంగా కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా ఇంగోతో చెప్పాను. ఇంగోలో రకాలు ఉంటాయి. పౌడర్గా ఉండేది ఉంటుంది, అలాగే మనకి ముద్దలుగా ఉండేది అంటే గడ్డగా ఉండేది కూడా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి వాడుతూ ఉంటారు. తంత్రము, మంత్రము, యజ్ఞయాగాదులు, క్రతువుల్లో కూడా ఇంగువని విరివిరిగా వాడతారు. మనం ఈరోజు చాలామంది రెగ్యులర్గా బాధపడుతూ ఉంటారు. ఏదో సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది, మమ్మల్ని ఏదో సమస్యలు పీడిస్తున్నాయి, మాకు ఏదో జరిగిపోతుంది అని మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మానసికమైన సమస్యతో. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఇంకొక లాభం ఏంటంటే డబ్బు స్థిరంగా ఉండటం లేదు ఇంట్లో, మేము సంపాదించే డబ్బు మా దగ్గర నిలబడటం లేదు అనేవారు చేయటం వల్ల వారి దగ్గర డబ్బు స్థిరంగా నిలబడుతుంది. అలాగే ఇంటిలో మీ ఒంటిలో కానీ ఇంటిలో కానీ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా అది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే కొంతమందికి అనుమానాలు ఉంటాయి, మా ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి, మా ఒంటిలో కూడా చెడు శక్తులు ఉన్నాయి అని మానసికంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి చెడు శక్తులు కానీ దుష్టశక్తులు కానీ మీ ఇంటిలో ఉన్న, మీ ఒంటిలో ఉన్న బయటికి వెళ్ళిపోతాయి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఈ పదార్థానికి ఆసక్తి ఉంది, ఎలా చేయాలో చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. అలాగే వృధా ఖర్చులు, 100 రూపాయలు ఖర్చు పెట్టవలసిన దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టడం, అప్పు చేసి కూడా ఖర్చు పెట్టడం, ఇలా జరుగుతుంది అంటే మీ లోపల నకారాత్మక శక్తి ఉందని అర్థం. అలాగే ప్రతి చిన్న విషయానికి మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగటం, ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ ఇంటి లోపల, మీ ఒంటి లోపల నకారాత్మక శక్తి ఉందని అర్థం. ఈ ఉపాయం చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ముఖ్యమైనది ఏంటంటే లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మీరు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసర సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. అలాగే జాతి, మతము, కులము ఇలాంటివి ఏమీ లేవు. మీరు నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి. చాలామందికి ఎలా ఉంటుందంటే చేస్తున్నాం కదా అనుకుంటారు, ఒకటికి 2 సార్లు ప్రయత్నించేయండి, నమ్మి చేయండి. ప్రకృతి మీకు అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మాత్రమే నేచర్ నుంచి మనకు వచ్చే శక్తిని పట్టుకోగలుగుతాం. నేచర్ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది, కానీ పట్టుకోవడం మన వల్ల కానప్పుడే మనం అనుకుంటాం. మన కథ ఉంటుంది, అందరి ద్రాక్ష పుల్లలు నక్క కథ, అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. కారణం ఏంటంటే సాధన సరిగా లేనప్పుడు, మన మనసులో ఉన్న సంకల్ప స్థితి సరిగా లేనప్పుడు ఫలితాలు రావు, ఎంత ప్రయత్నించినా రావు. ఎప్పుడైతే వస్తుంది అనే ప్రయత్నం మొదలు పెడతామో ఖచ్చితంగా వస్తుంది. ఈ ఉపాయం చాలా తేలికైంది, నీళ్ళు, ఇంగువ మాత్రమే కావాలి. అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. ఒకవేళ మాకు చూడడం చేత కాదండి అనుకునే వారికి వీడియోలో, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అంటే ఛానల్లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో అన్నీ దాంట్లో ఉంటాయి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. వాటిని కూడా, కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్లేలిస్ట్, ఏదైతే ఛానల్ ప్లేలిస్ట్ ఉందో ఆ లింక్ కూడా దాంట్లోనే ఉంది, అడుగునుంటుంది. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో మీరు ఫేస్బుక్లో ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, మీరు
ప్రతిరోజు కూడా నేను దాంట్లో చాలా వీడియోలు షేర్ చేస్తుంటాను, పాత వీడియోలని షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏది మీరు చేయగలుగుతారో అది మాత్రమే ప్రయత్నించేయండి, ఇది నా విన్నపం. అలాగే ఈ ఉపాయం తేలికైంది కదా, ఖర్చు లేనిది కదా, ఎలాగైనా చేయొచ్చు కదా అనుకోమాకండి, నమ్మి చేయండి, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇది శుక్రవారం నాడు, శుక్రవారం నాడు ఇది మీరు సాయంత్రం చేయాలి. మీరు ఒకరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్న వారు ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, శుక్రవారం నాడు ఈ ఉపాయం చేసే ముందు స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కుంచే సరిపోతుంది. అది కూడా శుక్రవారం రాత్రి పడుకునే ముందు చేయాలి, ఎప్పుడు పడేటప్పుడు కాదు, పడుకునే ముందు చేయాలి. ముందు అంటే మీరు అంతకుముందు స్నానం చేస్తారు, కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని సరిపోతుంది. మీరు ఏం చేస్తారంటే, గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఏ గ్లాస్ ఏం పర్వాలేదు, స్టీల్ గ్లాసా, గాజు గ్లాసా, ఇలా అనుమానాలు ఉంటాయి. ఏ గ్లాస్ ఏం పర్వాలేదు, ప్లాస్టిక్ గ్లాస్ ఏం పర్వాలేదు. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఇంగువ పౌడర్ని నేను చూపిస్తాను, కొద్దిగా ఇలా కొద్దిగా ఇంగువ పౌడర్ వేయండి, ఎక్కువ కూడా కాదు, కొద్దిగా వేయండి. వేసిన తర్వాత ఈ గ్లాస్ని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకోండి, కుడి నుండి ఎడం వైపు తిప్పుకోవాలి. ఇక్కడ పెద్ద సమస్య, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటాం, యాంటీ క్లాక్ వైజ్. ఇది మీరు అనుకోండి, ఇది కుడి చెయ్యి అనుకోండి, ఇలా 3 సార్లు ఎవరికి వారు తల చుట్టూ తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఈ గ్లాస్ని మీరు మళ్ళీ ఒక్కసారి బాగా గుర్తుంచుకోండి, కుడి నుండి ఎడమకి తిప్పుకున్న తర్వాత ఈ గ్లాస్ని మీరు పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. మంచం అయితే, మంచం లేదండి మాకు పెట్టుకునే గ్యాప్ లేదంటే, మీ తలవైపు మీ చేతికి తగలకుండా దూరంగా పెట్టుకోండి. మీ తలవైపు భాగంలో మీ చేయి తగలకుండా దూరంగా పెట్టండి. తర్వాత మీరు పడుకోండి. మీరు ఇది చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, తిప్పిన తర్వాత పెట్టుకునే ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి, తర్వాత పడుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు తీసుకువెళ్ళి మీ పెరడులో ఎక్కడైనా సరే, కుండీలో కానీ మొక్క మొదలలో పోసేయండి. ఇలా మీరు ఈ ఉపాయాన్ని మీరు 5 శుక్రవారాలు చేయండి. నెలసరి కూడా ఇబ్బంది లేదు కాబట్టి 5 శుక్రవారాలు చేయాలి. మధ్యలో మర్చిపోతే గురువుగారు రాసుకోండి, ఎక్కడైనా పేపర్ మీద రాసుకొని అంటించుకోండి. ఎందుకంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది బయటకు వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీ పైన ఎవరైనా సరే తంత్రమంత్ర ప్రయోగాలు చేసినా వాటి ఇబ్బంది మీకు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి ఏంటంటే ఒక భయం ఉంటుంది, అభద్రతా భావం, ఎవడో ఏదో చేశాడు మమ్మల్ని ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటి భావం కూడా తొలగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మీ సమస్యలు ఏదైతే ఇలా మానసిక స్థితి ఉండటం వల్ల ఆర్థికంగా నష్టపోతారు, సమస్యలు మీ అంతటికి మీరే కొని తెచ్చుకుంటారు. ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక లాభం ఏంటంటే, లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అంటే మీ మానసిక స్థితి బాగున్నప్పుడు ధనం పాండవ్యులు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి షేర్ చేయండి. తేలికైన ఉపాయాలు, నమ్మి చేస్తే ఫలితాలు కూడా అద్భుతంగా వస్తాయి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.